హను మ్యాన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాని వచ్చి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ యూఏ అడ్వెంచర్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ తేజ సజ్జు హీరోగా అంటే ఇచ్చిన సినిమా హనుమంతు పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజమ్మగా అతని అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ రాణించగా అమృత అయ్యర్ ఆమె ఇంపార్టెంట్ పాత్రలో హీరోయిన్గా నటించింది మెప్పించింది కూడా పాత్రని ఆమె డాక్టర్ పాత్ర ఊళ్ళో పల్లెటూళ్ళో డాక్టర్గా ఆ తర్వాత వినయ్ రాయ్ ఈ సినిమాలో మైఖేల్గా విలన్ పాత్రను సమర్థవంతంగా పోషించగా ఆయన అసిస్టెంట్గా వినయ్ల కిషోర్ నటించాడు గెటప్ సీను ఒక డిఫరెంట్ గెటప్తో ఈ సినిమాలో హల్లిలా పెట్టుకొని ఎత్తుపల్లి పెట్టుకొని డిఫరెంట్గా నటించాడు హీరో ఫ్రెండ్గా చాలా బాగుంది అతని క్యారెక్టర్ పాలవాడిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినీ ఇది బ్యానర్ మీదే చేసినటువంటి సినిమాకి నిర్మాత కె నిరంజన్ రెడ్డి ఇతను ప్రశాంత్ వర్మ కలిసి చేసినట్టుగా అనిపించిన సినిమా హరి గౌర మ్యూజిషియన్ కాగా కృష్ణ సౌరభ్ మరొక మ్యూజిషియన్ దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ మొత్తం ముగ్గురు మ్యూజిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడం జరిగింది సో దాశరథి శివేంద్ర ఏమో కెమెరామ్యాను కృష్ణ సౌరభును హరి గౌ గౌర ఇంకొక ఆయన కూడా కలిసి చేశారు మ్యూజిక్ సాయిబాబు తలారి ఈ సినిమాకి ఎడిటర్ ఇక ఈ సినిమా ఎలా ఉందో తీరదలు చూద్దాము ఇది ఒక మనకు ఇంతకుముందు తెలుగులో జస్ట్ ఒక పది పదిహేను ఏళ్ళ కింద శ్రీ ఆంజనేయం అనే సినిమా వచ్చింది దాన్ని ఇంగ్లీష్ చేస్తే ఏమవుతుంది హను మ్యాన్ అవుతుంది హనుమాన్ అయితే హనుమాన్కి రైమింగ్లో మాట్లాడితే శ్రీ ఆంజనేయం కదా మరి హను మ్యాను అంటారు మాత్రమే ఉంది కదంటే మరి సెకండ్ పార్ట్ పెట్టుకున్నారు జై హనుమాన్ ఇక అక్కడ కృష్ణ వంశీ ఇక్కడ ప్రశాంత్ వర్మ అంటే నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమైంది కదా శ్రీ ఆంజనేయం సినిమానే మళ్ళీ హనుమాన్గా తీసినట్టుగా అనిపిస్తుంది మనకి శ్రీ ఆంజనేయం సినిమా గురించి వద్దాం శ్రీ ఆంజనేయం కథ ఏంటి కథ ఏంటంటే ఒక అంజి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు ఆ భక్తుడు పాత్రలో మన నీతిని నటించాడు ఇక్కడ కూడా పెద్ద కష్టపడలేదు అంజి పాత్రను హనుమంతుగా మార్చారు మరి శ్రీ ఆంజనేయం పా పేరుని హనుమాన్గా మార్చారు హను మ్యాన్ అని కొంచెం డివైడ్ చేశారు సో దీనికి మనకి కథగా అతను స్థూలంగా దాంట్లో కథాంశం ఏంటంటే ఒక హనుమంతుడు ఒక భక్తుని కనబడ్డాడు అక్కడ నిజమైన బ దానికేదా యాక్షన్ కింగ్ అర్జున్ ఆల్రహించాడు కోసం మా ఆంజనేయ స్వామిగా అది ఏం జరిగింది ఆ పల్లెటూరు ఆ అబ్బాయి ఆ అమాయకత్వంతో ఏం జరిగింది ఏం తనే దాని మీద అక్కడ కథ ఇక్కడ ఏంటంటే పుత్రుని పైనుంచి ఒక తిలకం పడి ఒక ఒక చిప్పలో పడుతుంది ఆల్ చిప్పలో అదొక శక్తిగా మారి ఒక మణిగా రూపుదిద్దుకుంటుంది ఆ మణి చేతిలో పట్టుకుంటే ఎండలో ఉన్నంత మాత్రమే అది వెలుగుతుంది ఎండ మళ్ళీ మబ్బులు వచ్చినా సాయంత్రం వచ్చినా కూడా పోలన్నది అనేది ఒక లాజిక్ ఇక వినయ్ రాయ పాత్ర డిజైన్ చేశారు ఆయన వాన సినిమాలో హీరోగా చేసి ఇప్పుడు హీరో విలన్గా రాణిస్తున్నటువంటి అతను ఆ క్యారెక్టర్కి అద్భుతంగా సరిపోయాడు అతను అతను చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాను ఆ మ్యాను మీద ఇష్టం ఉంటుంది సో అది అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు అది వెన్నులకి ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ఏంటంటే యాక్చువల్లీ ఇతను ఏంటంటే తల్లిదండ్రులు అందరూ సూపర్ మ్యాన్లకు లేరు కాబట్టి నాకు తల్లిదండ్రులు ఉండడం ఏం ప్రాబ్లం అని చెప్పి తల్లిదండ్రులను కాల్ చేసేటువంటి క్యారెక్టర్ సో అటువంటి అతను ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ శక్తులు ఉన్నా వెతుకుతూ ఉంటాడు అట్లాంటిది ఇక్కడికి ఈ వ్యక్తి ఉంది మరియు పల్లెటూరులో జరిగినటువంటి శక్తులు అతనికి ఎట్లా తెలుస్తుందో తెలుస్తాయి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ లాజిక్ అడగకూడదు మనం ఎలా తెలిసింది వినయ్ రాయిక నా అడగకూడదు హెలికాప్టర్ తీసుకొని వచ్చేస్తాడు వచ్చి తను ఏం చేస్తున్నాడు ఎట్లా సంపాదించుకున్నాడు ఏం సంగతి కనుక్కొని అది చేస్తాడు ఇక్కడ లాజిక్ లేకుండా వెళ్ళినాం ఇదొక్కటి పక్కన పెడితే ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యలో అద్భుతమైన పాత్రలతో రాణిస్తూ లైట్ కొంచెం మెల్లున్నా కూడా అద్భుతమైన అందగత్యామే తర్వాత మంచి నటి పైగా ఫైట్స్ కూడా సెకండ్ అంజమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ కూడా ఆమె అలరిస్తుంది సో ఆమె డబుల్ మీనింగ్తో అనేటువంటి మీ టెంకాయలు రాలిపోతాయి కొబ్బరికాయలు రాలిపోతాయని చెప్పేసి అనే డైలాగు ఆ మిగతా సినిమా ఎక్కడ కూడా అశ్లీత లేదు అయినా యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఫైట్స్ వాళ్ళు అనుకుంటా బహుశా నీట్గా ఉంది సినిమా తీయడం మాత్రం నీట్గా ఉంది శ్రీయాంజన్ వాళ్ళన్నా చార్మీ అందాలు చూపించే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఎటువంటి అందాలు చూపించే ప్రయత్నం చేయలేదు అమృత అయ్యర్ కూడా చక్కగా రాణించింది సో ఇతను ఈమెను ఇష్టపడుతుంటాడు ఇతను గిల్లోరతో కొట్టేటువంటి అవకాశం ఉంటుంది అది చేస్తుంటాడు బందిపోట్లు దానిని పాలేగాడితో ఒకటి కథ పెట్టారు పాలేగాడు ఏంటంటే వాడు ఓడిపోలని చంపేస్తారంట ఎవరైనా కుస్తీపోట్లు చంపేస్తారా ఆ ఊరు కట్టుబాటు అట్లా పెట్టారు కట్టుబాటు అని సో అందులో జరుగుతూ ఉంటే ఈ తేజసార్జు కనుకోకుండా ఈ దెబ్బలు తిని ఆ దొంగలతో ఫైట్ చేసి హీరోయిన్ రక్షించే క్రమంలో అతనితో చిన్న దొంగ చిల్లర దొంగ అని కూడా పెట్టారు ఇతన్ని ఆ దొంగనించే క్రమంలో ఈ అవమానానికి గురైతాడు కాళ్ళకు పట్టిలు పెడితే అమ్మాయికి స్పృహ లేదు కనీసం వచ్చిన తర్వాత కూడా కాళ్ళకు పట్టీలు పెట్టలేదు లాస్ట్ టైక్ కూడా గుర్తించదు ఆ డైరెక్ట్గా గిల్లర కొట్టే వ్యక్తిని చూస్తే కూడా ఇతను కాదు సత్య అనుకుంటుంది అంత అమ్మాయి కూడా దానికి కూడా లాజిక్ అడగకూడదు మనము సో అటువంటి ఆ గిల్లరతో కొట్టి ఆ బంది పొట్టను ఇది చేసి హీరోయిన్ మెప్పించే ప్రయత్నం చేస్తే సత్య నేనే అంటాడు అక్కడ కామెడీ మాత్రం పేలింది కామెడీ వరకు పేలింది అంతే లాజిక్ అడిగితే ఇంకా నవస్తుంది మనకి సో అట్లా సత్యత ఒక కిరాణా కొట్ట అతను ఉంటాడు అతను ఎలక్షన్లో పడదాం అనుకుంటే అందరూ అతనికి ఐదు కిలోలు ఫ్రీగిస్తానే వరకు అతను ఎక్కడికి వెళ్ళిస్తాడు అతను చిన్న కొట్టోడు కానీ అది ప్రభుత్వం మీద పనిచేసినట్టుగా అనిపించింది మనకు అందరూ హ్యాపీగా నేను మీకు వస్తాం నేను మీకు అని చెప్పేసి ఒక లావ్ కూడా పాత్ర చేసింది చాలా బాగా చేసింది ఆమె సో ఓవరాల్గా ఏంటంటే ఆ అమ్మాయి ఇట్లా ఈ రకంగా డాక్టర్ అయినటువంటి ఈమె ఒక ఆయన తాతతో తాతయ్యతోటి ఉంటుంది సో ఆ ఆమెని ఇష్ట ఇతను ఇష్టపడతాడు ఈ రక్షించడానికి ఇతను ఒకటి దొరుకుతుంది మనీ దొరికిన తర్వాత ఆ మనీ మహిమలో ఇతర అవుతే ఆ మనీని తీసుకోవడానికి వినయ్ రాయి వస్తాడు చివర ఆఖరికి ఏమైందని చూసి సెకండ్ లీడ్ మళ్ళీ ఆ క్లైమాక్స్లో మళ్ళీ ఎప్పటిలాగానే వరలక్ష్మి శరత్ కుమార్కి ఏమో పెళ్ళి ఆమె తమ్ముడు కోసం పెళ్లి చేసుకోదు సో ఈతో తమ్ముడు మారిపోయి అన్ని పనులు ఆమె ఎక్క చేసే పనులను అతను చేస్తాడు సో గోవర్ధన్ గిరిని ఎత్తినట్టు ఇతను వేసిన అక్కడ అట్ట అట్ట డబ్బులాగా క్లియర్గా కనబడుతుంది మనకి గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి కొన్ని సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బిగితోటి తీసుకొచ్చిన సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ వచ్చింది సో ఓవరాల్గా ఏంటంటే రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో సాగుతున్నటువంటి ఈ సినిమా శ్రీయాజినేయం చూసిన వాళ్ళకి మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ అందుతుంది ఆ టీవీలో ఎన్నోసార్లు వచ్చిన సినిమా రెండుతో కంపేర్ చేస్తే మనకు శ్రీయాజినయమే బెటర్ అనిపిస్తుంది సో ఆ సినిమా కూడా పెద్ద సూపర్ హిట్ ఏం సినిమా కాదు యావరేజ్ ఇంకా మాట్లాడితే బిలో యావరేజ్గా సినిమాగా చెప్పుకోవచ్చు ఆ సినిమాని ఆ సినిమాని మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ కొత్త రూపంలో తీసే దీనికి ఒకే ఒక కాపాడిన అంశం ఏంటంటే డెబ్బై ఐదు కోట్ల సినిమా అని చెప్పి ప్రచారం జరగడం జీ వాళ్ళు ఇరవై ఐదు కోట్ల కొన్నారని చెప్పి ప్రచారం జరగడం ఆ తర్వాత ఈ సినిమా కరెక్ట్గా సంక్రాంతి సీజన్లో రావడం యాక్చువల్లీ ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి ఇందాక మనం పేర్కొనలేదు విడుదల తేదీ వచ్చేసి అది పన్నెండు తారీఖు అని చెప్పి పేర్కొన్నారు కానీ పన్నెండుకు రిలీజ్ కాలేదు ఇది పదకొండుకే రిలీజ్ అయింది పదకొండుకు ఎందుకు రిలీజ్ అయింది అంటే ప్రీ రిలీజ్ షో అన్నారు దీనికి ఒక రోజు ముందే ఇవాళ అన్ని థియేటర్స్లలో మల్టీప్లెక్స్లో ఉంది అదేం లాజిక్ అర్థం కల రేపే విడుదల అన్నారు ఇవాళ ప్రీ రిలీజ్ అని చెప్పి అన్ని మల్టీప్లెక్స్లో షో చేశారు ఇవాళ సో ఓవరాల్గా ఏంటంటే సినిమా ఇవాళ లెవెంత్ రిలీజ్ అయినట్టు అయింది అది ఒక రకంగా గుంటూరు కారం రేపు కా పోటీ కాకుండా ఇవాళ ఎక్కువ షోలు పడ్డాయి కాబట్టి అది కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది కాబట్టి ఈ సీజన్లో మంచి ఆ టూ నైంటీ ఫైవ్ రూపీస్ తర్వాత త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ పెట్టారు కాబట్టి మల్టీప్లెక్స్లో ఆ కలెక్షన్ నిర్మాతలకి అచ్చొచ్చినట్టు అయింది అంటే కలిసి వచ్చిన విధంగా అయింది బుక్ మ్యాచ్ షోలలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా దీని ఒడ్డన ఇంకొంచెం ఎక్కువనే పడింది ఉదాహరణకి ఇప్పుడు రెండు షోలు రెండు రెండు టికెట్లు బుక్ చేసిన వాళ్ళకి మంచి బిల్లే పడేటువంటి ఇది వచ్చింది ఆ కలెక్షన్స్ అన్నీ కూడా నిర్మాతకు పోవడం ఒక రకంగా మనకు ఆనందదాయకం ఎందుకంటే చిన్న నిర్మాతలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న సినిమాని ఒక అంటే పెద్ద సినిమా లెవెల్లో పెద్ద పెద్ద సినిమాలతో పోటీ అంటే స్టార్ హీరో లేరు అన్న ఉద్దేశంతో చిన్న సినిమా అన్నాను కానీ ఇది బడ్జెట్ పరంగా మళ్ళీ పెద్ద సినిమానే అయింది సో దీనికి అదృష్టం ఏంటంటే సీజన్ కలిసి వచ్చింది అంటే ఈ ఒక రెండు రోజులు మంచి ఇప్పుడు గుంటూరు కారానికి రిటర్న్ పబ్లిక్ కూడా రేపు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది సో బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీదని మనకు బుక్ మై షోలో కూడా రెండు టికెట్ బుక్ చేసే ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఎనిమిది పైసలు అయింది అంటే సుమారు ఎంత పడ్డట్టు దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడ్డాడు ఒక టికెట్ సో ఈ రేంజ్లో ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయినాయి సో ప్రీ మంచి ఇది కలెక్షన్ మాత్రం ఈ లెవెన్త్ రోజు మాత్రం బాగా యాడెడ్ అయింది ఒకరోజు ముందు ముందు రావడం బాగా అయింది ఇప్పుడు రేపు తర్వాత మళ్ళీ గుంటూరు కారం ఉంది దాని తర్వాత మళ్ళీ సామిరంగ్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఉంది వరుసగా మూడు సినిమాలు వరుసగా పోటీలో నిలబడ్డాయి దీనికి పోటీ అంటే నాలుగు సినిమాలు మొత్తం ఇంకా ఐదో సినిమా ఈగిల్ని తప్పించారు ఒక తమిళ్ సినిమాలు కూడా తప్పించారు కాబట్టి ఆ కొద్దిలో కొద్ది సేఫ్ అయ్యేటువంటి పరిస్థితులు ఈ సినిమాకు కనిపించేటువంటి అంటే ఓపెనింగ్స్ వల్ల సేఫ్ అయ్యేటువంటి పరిస్థితులు తప్ప లాంగ్ రన్లో నిలబడే సినిమా లాగా అయితే అనిపించలేదు ఈ సినిమా సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమాకి ఈ జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక నినాదం ఒకటి పెట్టింది ప్లస్ పాయింట్ అయింది తర్వాత శ్రీరాములు మందిరానికి ఐదు రూపాయలు ప్రతి టికెట్ నుంచి పంపిస్తున్నాం అనే ఒక మంచి కార్యాన్ని మాత్రం ఈ సినిమా చేస్తున్నందుకు మాత్రం అభినందనీయులు నిర్మాతలు ఆ రకంగా కూడా ఇంటర్వెల్ కూడా జై అని ఎండ్ చేయడము చివరాకరణ కూడా జై శ్రీరామ్ మంత్రాన్ని మనకు చూపిస్తూ ఇది చేయడం అనేది కొంచెం మన మనకు మంచిగా అనిపించేటువంటి అంశాలు సో ఏమైనా జై శ్రీరామ్ అనుకొని గనుక ఈ సినిమాని చూస్తే ఇక దీంట్లో ఉన్న లోపాలు మనం ఆలోచించము ఇక రేపు వస్తున్న సైంధవ్ వెంకటేష్ సినిమా సైంధవ్ వస్తుంది నా రంగం వస్తుంది గుంటూరు కారం రేపు గుంటూరు కారం ఉంది ఎల్లుండి మన నా రంగం ఉంది ఆ తర్వాత సైంధవ్ ఉంది వరుసగా ఇవి వరుసగా పన్నెండు పదమూడు పద్నాలుగు పదమూడు వచ్చి సైంధవ్ పన్నెండు వచ్చి గుంటూరు కారం పద్నాలుగు వచ్చి నాగార్జున నా రంగ సినిమాలు పోటీ ఉన్నాయి దీనికి మరి ఈ పోటీలో ఎంతవరకు వెంకటే